మార్నింగ్ అందరికీ ముఖ్యంగా ఈ సోషియో ఎకనామిక్ సర్వే సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ఈ 22-23 సంవత్సరానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సోషియో ఎకనామిక్ సర్వేని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ప్రధానంగా ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అనే దాంతో పాటు సోషల్ పారామీటర్స్ అదేవిధంగా సాంఘిక సామాజిక అభివృద్ధి ఏ విధంగా ఉందనేటువంటి అంశాలు కూడా దీనిలో పొందుపరచబడి ఉన్నాయి ఆర్థికమైనటువంటి ప్రగతి చూస్తే మనకి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి అంటాము అది 13.17 లక్షల కోట్లు ఈ సంవత్సరం ఓవరాల్గా జిఎస్డిపిగా నమోదవటం జరిగింది ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 1.8 లక్షల కోట్లు అదనంగా ఈ జిఎస్డిపికి యాడ్ అవటం జరిగింది సాధారణంగా ఒక సంవత్సరం వ్యవధిలో 1.8 లక్ష కోట్లు అంటే 1.8 లక్షల కోట్లు ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి యాడ్ అవటం అనేటువంటిది అరుదుగా జరుగుతుంటుంది లాస్ట్ ఇయర్ కూడా 1.87 లక్షల కోట్లు వచ్చినాయి ఈ సంవత్సరం కూడా అదే రీతిలో యాడ్ అవటం అనేటువంటిది ఈ 2 సంవత్సరాల్లో ఆర్థిక ప్రగతిని కన్సిస్టెంట్గా అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ ప్రగతి కంటిన్యూ అవ్వడం అనేటువంటిది ఈరోజు మనం రిలీజ్ చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో కనిపిస్తున్నటువంటి అంశం దీనిలో ప్రధానంగా మనం 3 సెక్టర్స్ చూస్తాము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఒకటి ఇండస్ట్రీ సెక్టర్ ఒకటి అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఒకటి సో ఈ 3 సెక్టర్స్ చూసినప్పుడు అత్యధికంగా మనకి సర్వీస్ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది అంటే ఇంచుమించు 40% పైగా సర్వీస్ సెక్టర్ ఉండగా 23.5% పరిశ్రమల నుంచి అదేవిధంగా 36% వ్యవసాయం నుంచి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రగతికి చిహ్నంగా చెప్పాల్సి ఉంటుంది ఎందువల్ల అంటే వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఇంచుమించు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి స్థితిలో కూడా ప్రగతి వైపు రాష్ట్రం వెళుతుంది అనడానికి నిదర్శనం 36% మన కాంట్రిబ్యూషన్ అంటే ఈ జిఎస్డిపికి కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ నుంచి వస్తే మిగిలినటువంటి 64% ఇండస్ట్రీస్ అదేవిధంగా సర్వీస్ నుంచి రావడం అనేటువంటిది ఒక ఎకనామిక్ గ్రోత్కి నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇది ముఖ్యంగా ఇండస్ట్రీస్లో మనకి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్లో 30% ఉంటే తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రంగంలో 17% ఉంది అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీంగ్లో 16% ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 12% ఉంది ఈ విధంగా విత్ ఇన్ ది ఇండస్ట్రీ గ్రోత్ అనేటువంటిది మంచిగా కనిపిస్తుంది సర్వీస్ సెక్టర్ కోవిడ్ తర్వాత సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ సర్వీస్ సెక్టర్లో కనిపించింది సో దానిలో ప్రధానంగా ట్రేడ్ హోటల్స్ టూరిజం బిజినెస్ అనేటువంటిది బాగా డెవలప్ అయింది దాంతోపాటు ట్రాన్స్పోర్టు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా గత 2 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి ప్రగతి కనిపించింది సో ఓవరాల్గా చూసినప్పుడు 16.2% ప్రగతి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం సాధించడం అనేటువంటిది జరిగింది దీంతోపాటు పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు ప్రజెంట్లో కరెంట్ ప్రైసెస్ ప్రకారం 2.19 లక్ష కోట్లతోటి 219,518 పర్ క్యాపిటా ఇన్కమ్గా ఉంది గత సంవత్సరం ఇదే 1,92,587 ఉన్నటువంటిది సో దీనిలో 26,900 ఈ సంవత్సరం పర్ క్యాపిటా ఇన్కమ్లో జంప్ అనేటువంటిది వచ్చింది వాస్తవంగా రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా హైగా ఉండేది బట్ విడిపోయిన తర్వాత కూడా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా
ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్సిస్టెంట్గా పెరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా చూసుకున్నప్పుడు దేశం అదే ఆల్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక చూస్తే 172,000 ఉంది. అది గత సంవత్సరం 148,524 ఉండేది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్ ఇండియా యావరేజ్ కన్నా మన ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగానే ఉంది. బట్ మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి తమిళనాడు కానీ కర్ణాటక కానీ సదరన్ స్టేట్స్లో పోల్చుకున్నప్పుడు ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు మన రాష్ట్రం విడిన తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కొంత తగ్గుదల ఉంది కానీ బట్ సంవత్సరం తర్వాత సంవత్సరం నిరంతరంగా పెరుగుతూ ఉండడం అనేటువంటిది ఒకటే ఉంది. ఇదే విధంగా సోషల్ పారామీటర్స్లో కూడా చాలా మంచి ప్రగతిని మనం సాధించడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యకు సంబంధించి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా గొప్ప ప్రగతిని అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా మంచి ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు తగ్గింది, మెటర్నల్ మార్టాలిటీ రేటు తగ్గింది, ఇమ్యునైజేషన్ అనేటువంటిది అందరికీ 100% పుట్టిన పిల్లలందరికీ ఇమ్యునైజేషన్ ఇవ్వడం అనేది సాధించాము. అదేవిధంగా ప్రతి కుటుంబానికి పేదరికంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం అనేటువంటి అంశంలో 95% పాపులేషన్కి ఆరోగ్య భద్రత అంటే ఇన్సూరెన్స్, మన ఆరోగ్యశ్రీ అని ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా చెప్పుకునేటువంటిది దేశంలోనే అత్యధికంగా కవర్ అయినటువంటి రాష్ట్రంగా నీతి ఆయోగ్ కూడా దీన్ని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా విద్యా ప్రమాణాల్లో కూడా అత్యధికంగా జరుగుతున్నటువంటి అంశాలను కూడా నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రగతి బాగుందని చెప్పేసి ఇది మిగిలిన రాష్ట్రాలు కూడా చూడాలని నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. ఇది క్లుప్తంగా ఈ ఆర్థిక మరియు సామాజిక ప్రగతికి సంబంధించినటువంటి సర్వే ఈ సంవత్సరం వచ్చినటువంటిది. ఇది బడ్జెట్ చేసినటువంటి రూపకల్పనకి అనుగుణంగా ఈ రంగాల్లో ప్రగతి ఉన్నదా లేదా అని సూచించేటువంటి అంశం ఇది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇల్లు నిర్మాణం ఈ అంశాలన్నింటిలో కూడా మహిళలకు సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత ఈ అంశాల్లో బడ్జెట్ యొక్క ప్రతిపాదనలు దానికి అనుగుణంగా ప్రగతిలో సాధించినటువంటి విజయాలు ఈ సర్వే మనకు తెలియజేస్తాం. సెక్టర్ వైజ్ కనుక తీసుకుంటే గ్రోత్ రేట్ అనేటువంటిది 36.19% ఉన్నది. కాంట్రిబ్యూషన్ గ్రోత్ అయితే 13.18% వ్యవసాయ రంగంలో పెరిగింది, 16.36% పరిశ్రమల రంగంలో పెరిగింది, సర్వీస్ సెక్టర్లో సేవా రంగంలో 18.91% గ్రోత్ రేట్ అనేటువంటి ప్రగతి అనేటువంటిది సాధించాం. రైట్, థ్యాంక్ యూ.